దెబ్బతిన్నా కడం ప్రాజెక్ట్ గేట్లను పరిశీలించారు మంచిర్యాల కానపుర ఎమ్మెల్యేలు. నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో గేట్లను తెరిచారు. దీంతో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుకు వచ్చిన వరద నీరు ఎప్పటికప్పుడు దిగువకు తరలిపోతుంది. దీంతో దెబ్బతిన్న గేట్లను ప్రాజెక్టును మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, కానపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పరిశీలించారు. పరిస్థితులపై ప్రాజెక్టు అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుపై ప్రదేశాన్ని పర్యటించి గేట్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని పరిశీలించారు. ప్రాజెక్టు పరిస్థితులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించి కడెం ప్రాజెక్ట్ నష్టం గురించి ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా